ప్రపోజ్ చేయబ్ల కొలాబ్ ఆప్షన్ కనిపించట్లేదు కదా వీడియోస్ ఎలా చేస్తున్నారు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అందుకని ముందుగా మీరు ఏం చేయాలంటే ప్లే స్టోర్కి వెళ్ళి వీడియో టు ఎంపీ3 కన్వర్టర్ అని చెప్పి యాప్ ఉంటుంది, ఆ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. మనకి ఇందులోని వీడియో నుంచి ఆడియో ఎలా డైవర్ట్ చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. ఇదిగో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో టు ఎంపీ3 అని వస్తుంది కదా, అయితే ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియోస్ కనిపిస్తున్నాయి కదా మనకి, మనకి ఏ వీడియో ఆడియో కావాలో మనం అది సెట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇదిగో మామూలుగా చెప్తున్నాను, ఇదిగో ఇది ఉంది కదా రోపోసో వీడియోస్ ఉంది కదా, అయితే దీన్ని ఓకే చేసుకోవచ్చు. ఓకే చేసుకొని ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి ఎంపీ3 అని చెప్పి ఓకే చేస్తాం. నేమ్ కూడా రాసుకోవచ్చండి, ఎందుకంటే మనం వీడియో ఎక్కడ ఉందని చెప్పి నిదుక్కోవాలి కదా, నిదుక్కునే అవసరం లేకుండా ఆ వీడియోకి ఒక నేమ్ సెట్ చేసుకోవచ్చు మనం. ఇలా అంతే అండి, మనకి ఆడియో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మన రోపోసో యాప్లోకి వెళ్ళి ఇలా వస్తాయి కదా ఆప్షన్స్, అక్కడ కెమెరా దగ్గర క్లిక్ చేసుకొని ఇక్కడ సౌండ్స్ అని ఉంటుంది కదా, ఇక్కడ సర్చ్ మ్యూజిక్, ఇక్కడ మన ఆడియో మ్యూజిక్ ఉంటుంది కదా, మనకి ఏ ఆడియో కావాలితే ఆడియో మనం ఆల్రెడీ అక్కడ ఇందాక ఆడియో చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ ఆడియోని ఇక్కడ సెర్చ్ చేసుకుని పర్సన్ సెట్టింగ్ వాయిస్ అనమాట యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకొని మనం మామూలుగా వీడియో చేసుకోవచ్చు. మనం రోపోసో కెమెరాతో వీడియోస్ చేస్తే మనం పాపులర్ అవుతాము, వ్యూస్ లైక్స్ కూడా బాగా వస్తాయి. అలా కాకుండా టిక్టాక్ వీడియోస్ అయి పెడితే అంతగా వ్యూస్ లైక్స్ రావట్లేదు, నేను చాలాసార్లు పెట్టి చూసాను. అందుకచ్చి వీలైనంతలో రోపోసో కెమెరాతో వీడియోస్ చేయండి. ఇలాగా మీరు ఆడియో పెట్టుకుని వీడియోస్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.